You know what I want. You got what I need. దూసుకెళ్తా ఇందాట ఆడియో ఫంక్షన్కి వస్తూ కాన్ఫిడెంట్గానే ఉన్నాయి పోస్టర్స్. ఖచ్చితంగా ఈరోజు ఆడియో పోస్టర్స్ 100 రోజుల తర్వాత 100 రోజుల పోస్టర్స్లా గోడల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూడటం ఎవరైనా మిస్ అయితే 1 లక్ష నవ్వుల్ని మిస్ అయినట్టు లెక్క. డోంట్ మిస్ దూసుకెళ్తా. విష్ణుబాబు ఈ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విష్ణుబాబు. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి పర్చూరి గోపాలకృష్ణ అంకుల్ని, హన్సిక అండ్ శ్రీవాస్ గారిని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఆవేశం అతని ఆశయం, పౌరుషం అతని ప్రపంచం, మాట నిలబెట్టుకోవటం అతనికి నచ్చిన బాట. పైకి అగ్నిపర్వతంలా కనపడతాడు, మనసులో మాత్రం మంచు ఉంటుంది. ఆయనే మంచు మోహన్ బాబు. దూసుకు వెళ్తా అనకపోతే వాడు విష్ణు కాదు, మోహన్ బాబు కుమారుడు కాదు. దూసుకెళ్ళటమే వాళ్ళ లక్షణం. ఎప్పుడు మంచి కోసం పోరాడే మనస్తత్వం వాళ్ళది, అందులోనే దూసుకు వెళ్తారు. ఇప్పుడు మాత్రం విష్ణు విజయం వైపు దూసుకు వెళ్తాడు అని విశ్వసిస్తూ
ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. A pleasure working with Vishnu and it was good to associate with 24 frames and above all Lakshmi is the best. All the best Dushkalta. Thank you. What about Manoj? Manoj tops it all. He's the best. Thank you darling. చాలా అద్భుతమైన సాంగ్స్ మన శర్మ గారు ఇచ్చారు. సో ఒక ప్రొడ్యూసర్గా విష్ణు పడిన తపన కానీ మన నా ఫ్రెండ్ వీరు పోట్ల ఇంట్రెస్ట్గా చేయించుకున్న ట్యూన్స్ కానీ లిరిక్స్ కానీ చాలా పెద్ద హిట్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ 24 ఫ్రేమ్స్. థ్యాంక్ యూ. థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి శీను వైట్ల గారిని, ఆలీ గారిని, రఘుబాబు గారిని, రామ్ జోగి ఆహ్వానిస్తున్నాను. విష్ణునితో నా రిలేషన్ 2005లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఫస్ట్ టైం నేను మీట్ అయినప్పటి నుంచి తన మీద ఒక ఫీలింగ్, నాకు ఒక యంగర్ బ్రదర్లాగా అనిపిస్తాడు. ఆ రిలేషన్ రోజు రోజుకి ఎలా డెవలప్ అవుతూనే వచ్చింది. మంచి ప్రవర్తన, హార్డ్ వర్క్ అన్నీ కలిసిన మనిషి విష్ణు. డి అనే లెటర్ మా ఇద్దరికి బాగా కలిసి వచ్చింది. అలాగే డి దేనికైనా రెడీ, తర్వాత ఈ దూసుకెళ్తా, ఆ రెండింటి కంటే కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే ఈ కథ గురించి నాకు చాలాసార్లు విష్ణు కానీ లేకపోతే గోపి కానీ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. చాలా బాగుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారని నాకు రషెస్ చూసిన వాళ్ళు అందరూ చెప్పారు, ఇంకా చూడలేదు. అలాగే వీరు రైటర్గా తను ప్రూవ్ చేసుకున్నాడు, అలాగే డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా తనకు పెద్ద హీట్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.